గోవుల అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. హైదరాబాద్లోని శంషాబాద్లో గోవులు తరలిస్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ పట్టుకున్నారు. కేవలం ఒక్క రోజులోనే రెండు వాహనాలు పట్టుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్లోని కబేళాలకు 45 గోవులను తరలిస్తున్నట్లు తెలిపారు. ఆవులను గోశాలకు తీసుకువెళ్లారు. కొందరు పోలీసులు డబ్బులు తీసుకుని వాహనాలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. ఇవాళనే లా అండ్ ఆర్డర్ కమిషనర్ గారికి డీజీపీ గారికి అడుగుతున్నా, మీకు దొరకన బండి మాకు ఎందుకు దొరుకుతుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా ఇవాళ. అదేవిధంగా కొన్ని రోజుల ముందు కొత్తూరు పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ ఆయన ఒక బండే సప్లై చేస్తుండు డబ్బులు తీసుకొని, అంటే ఆయన పోలీస్ లిమిట్ దాటి పియాలే ఇట్లా కూడా పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళతో డబ్బులు తీసుకొని బండ్లు కూడా సప్లై చేసే పనులు మన పోలీస్ వాళ్ళు ఉన్నారు. అంటే సాలరీ సరిపోతారు లేదా చెప్పండి? సాలరీ సరిపోతలేదు, అందుకోసం ఆవులని మేము సంపిస్తున్నాం, ఆవులని మేము సప్లై చేస్తున్నాం. ఒక మాట చెప్పండి, మేము భిక్షం అడిగి పోలీస్ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, అట్లాంటి ఏదైనా పొజిషన్ వస్తానంటే చెప్పండి. కానీ ఇంత పెద్ద పాపం చేయకండి, నేను పోలీస్ అధికారులకి చెప్తున్నా. ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. పోలీసులు డబ్బులు తీసుకుని గోవధకు సహకరిస్తున్నారనే ఆరోపణలను సిపి ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పబ్లిక్ వేదికగా క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఒక పెద్ద డ్రామా అయిపోయింది. ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేయడం చాలా తగదు. వాళ్ళకి ఏమాత్రం స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే నేను ఉన్నాను, డీసీపీ గారు ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు యూ కెన్ గో ఆన్ పబ్లిక్. ఇట్లా పబ్లిక్లో క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. పోలీస్ అంటేనే వాళ్ళకి ఒక క్రిటిసైజ్ చేయవచ్చు. డెఫినెట్లీ వాళ్ళపైన మనము లీగల్ యాక్షన్ తీసుకుంటాను, మనము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్, కేసు బై కేసు మనము రివ్యూ చేస్తాను. ఏ అవకాశం వచ్చినా పోలీస్ పైన పడడము, ఏ కేసు అయినా చూడండి 24 గంటలు మనము డిటెక్ట్ చేస్తున్నాం. ఇంత ఎఫెక్టివ్ చేస్తున్న పోలీస్ పైన ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వడము తగ్గదు. అది వాళ్ళకి ఏమైనా ఆధారం ఉందా మనం ఇట్లా డబ్బులు తీసుకున్నాం అనేది? ఉంటే బయట పెట్టండి, మనం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్.